మన అందరికీ వెల్లుల్లి లాభాలు చాలా మట్టుకు తెలుసు, కానీ దానితో సంబంధించిన చాలా చిట్కాలు వెల్లుల్లిని పచ్చిగా తినేవిగా ఉంటాయి. అది మనలో చాలా మందికి నచ్చదు. పైగా ఆహార నాళంలో పొట్టలోకి వెళ్లిన వెల్లుల్లి కొంతమందికి మంట కలిగిస్తుంది. వెల్లుల్లిలో శక్తివంతమైన ఆరోగ్య పదార్థం అల్లిసిన్ ఉంటుంది. వెల్లుల్లి రెబ్బను తింటే వచ్చే లాభాలను పచ్చిగా కాకుండా మరే విధంగా అయినా పొందవచ్చా అని తెలుసుకుందాం. అవును, మా దగ్గర ఇతర అన్ని వెల్లుల్లి చిట్కాల కన్నా వేరే విధమైన చిట్కా ఉంది. దీన్ని 10 నుంచి 15 రోజుల పాటు ప్రయత్నించండి. మీకు కూడా వెల్లుల్లి లాభాలన్నీ అందుతాయి. ఈ చిట్కా ఎలా ప్రయత్నించాలి? ఒక వెల్లుల్లి రెబ్బను నోటిలో పెట్టుకోండి. లాలాజలం వచ్చే వరకు ఆగండి. నోరంతా దాన్ని తిప్పుతూ మరింత లాలాజలం వచ్చేట్లు చేయండి. ఎప్పుడు ప్రయత్నించాలి? దీన్ని ప్రతిరోజు పొద్దున పరిగడుపున 30 నిమిషాల పాటు చేయండి. వెల్లుల్లిని మీ నోటిలో 30 నిమిషాల పాటు ఉండనివ్వండి. అలా చేస్తే ఏమవుతుంది? వెల్లుల్లి లాభదాయకమైన లక్షణాలు మీ లాలాజలంతో కలిసి మీ శరీరంలోకి వెళ్తుంది. వెల్లుల్లి ఆరోగ్యదాయక గుణాలు మీ రక్త వ్యవస్థలోకి ప్రవేశించాక మీ లింక్ వ్యవస్థ మరియు చిన్న రక్తనాళాలు కూడా శుభ్రపడతాయి. ఇంకా వెల్లుల్లి దుర్వాసనను ఇచ్చినా కూడా నోటి ఆరోగ్యానికి చాలా మంచిది. 30 నిమిషాల తర్వాత ఏం చేయాలి? మిగిలిన లాలజలాన్ని ఉమ్మేయండి. మీ పళ్ళు తోముకుని కొన్ని పుదీనా ఆకులను నమిలి నోటిలో వెల్లుల్లి వాసనను పోగొట్టుకోండి. ఈ అలవాటు లాభాన్నిస్తుందా? అవును, ఇది మీ రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది, మీ ఆకలిని పెంచుతుంది, ఫ్లూ, రక్తహీనత, శ్వాస సమస్యలను తొలగిస్తుంది. బ్రాంకైటిస్కి, మూత్రాశయం మరియు కిడ్నీల సమస్యలకు బాగా పనిచేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? వెల్లుల్లి దీర్ఘకాలంగా ఉన్న దగ్గును తగ్గిస్తుంది మరియు కిడ్నీలో రాళ్లను రాకుండా నివారిస్తుంది. వెల్లుల్లి రసం చెవి ఇన్ఫెక్షన్ను నివారిస్తుంది. హెచ్చరిక: మీకు వెల్లుల్లి అలర్జీ అయితే దీన్ని ఎప్పుడూ ప్రయత్నించకండి. ఇంకా మీకు నోటి దుర్వాసన సమస్య ఉంటే వెల్లుల్లి మరింత సమస్య పెంచవచ్చు. అందుకని మీ వైద్యుణ్ణి సంప్రదించి ఈ చిట్కాను ప్రయత్నించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.